పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, స్నేహితులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున మోహన్ గాంధీ గారు, మొన్న భానుచంద్ర గారి గురించి మాట్లాడుతూ చెప్పినప్పుడు చెప్పాను మీకు, నా దృష్టిలో ఆయన మరొక రాఘవేంద్రరావు. మినీ రాఘవేంద్రరావు ఆయన ఎందుకు అంటానంటే, మినీ సినిమాలు ఎక్కువ చేశాడండి ఆయన. హీరోల సినిమాల కంటే కథని ఎక్కువ ప్రేమించేవాడండి ఆయన. కథ బాగుండకపోతే అలా నవ్వుతా అలా వెళ్ళిపోయేవాడు. పైగా ఆయన కెమెరామెన్ అట్లా ఆ ప్రసాద్ గారు వాళ్ళిద్దరూ ఇలా అన్నదమ్ముల్లాగా ఉండేవారండి. మామూలు సినిమాలు కాదండి మాకు చేసింది. ఆ టెర్రర్ అనే సినిమా గాంధీ వచ్చి అతను చెప్పిన తీరుకి, ఎందుకంటే ఈ సినిమా వెంటనే మళ్ళీ కర్ణాటక వెళ్ళిపోయిందండి. కన్నడ ప్రభాకర్ గారు హీరో అయిందే ఈ టెర్రర్తో. ఈ టెర్రర్ని ఆయన వేరే పేరు పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ పెట్టుకుని 100 డేస్ బొమ్మ అయ్యి ఆ తర్వాత ప్రతి నాయకుడి పాత్రలోంచి నాయకుడి పాత్రలోకి ఎదగటానికి కారణం కూడా మోహన్ గాంధీ టెర్రరే అయిందండి. అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఒకసారి మనం రీడింగ్ ఇస్తే మళ్ళీ ఫస్ట్ కాపీ చూపించే వరకు అసలు మనని పలకరించకుండా తన పని తను చేసుకుపోయే అద్భుతమైన డైరెక్టర్లో మోహన్ గాంధీ ఒకటి. చెప్పాను మీకు, నేను అప్పుడు చాలా బిజీగా ఉన్నప్పుడు మోహన్ గాంధీ వచ్చినప్పుడు ఇంట్లోనే రాసిచ్చానండి ఆ టెర్రర్. ఇంట్లో రాసిస్తే ఆ కృష్ణారావు నగర్ మన గోకిన రామారావు చెప్పినప్పుడు చెప్పాను మీకు, ఆ పక్కన పిఏపిలో ఉండేవాడండి ఎక్కువ. 4 ఇళ్ళు మాకు పిఏపి. సావిత్రి గారి ఇల్లు అని చెప్పారు, మేము మాది కన్నామ్మ గారి ఇల్లు, ఎదురుగా నూతన ప్రసాద్ గారి ఇల్లు. ఇలా గమ్మత్తుగా ఆ వీధి అంతా ఒక అద్భుతం. అక్కడ వచ్చి కూర్చుని ఎప్పటికప్పుడు సీల్ తీసుకుని వస్తే కుర్చీ వేస్తామయ్యా. మామిడి చెట్టు ఒకటి ఉండేదండి చిన్నది, దాని కింద వద్దండి అని ఆ మెట్లు ఉండే ఇలా మహాలక్ష్మి నాయుడు గారు అనేవాళ్ళం. ఆయన ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం అండి, నూతన ప్రసాద్ ఇంటి ఎదురుగా మేము. ఆయన అక్కడే ఆ మెట్ల మీదే కూర్చుని వింటా ఉండేవాడు. పొద్దున ఫోన్ చేసి ఆ జ్ఞాపకాల కోసం గాంధీ అంటే, ఒకటి మాత్రం మీరు తప్పకుండా చెప్పాలి సార్. ఏంటయ్యా అంటే, మీరు ఎక్కడున్నారో ఆవిడ చెప్పేవారు కాదండి. మీరు ఒకవేళ ఇంట్లో రాస్తున్నా కూడా అసలు చెప్పేవారు కాదు. కానీ నా ఒక్కడికి మాత్రం గాంధీ గారు 1 గంట 15 నిమిషాలకు రండి అని చెప్పేవారు. మీరు హోటల్ నుంచి వచ్చారో తెలియదు, ఇంట్లో నుంచే బయటకు వచ్చారో మాకు తెలియదు. నాకు మాత్రం ఇన్నింటికి రండి అని చెప్పేవారు. కానీ మిగతా వాళ్ళు ఎవరికైనా ఆవిడ చెప్పదండి. ఇప్పుడు కూడా నేను పైన రాస్తా అంటే ఎవరైనా వస్తే రాసుకుంటున్నారు పైన అని చెప్పదండి. లేరు, బయటకు వెళ్ళారు సిట్టింగ్ అని చెప్పు. ఎందుకంటే ఆ పవిత్రత, 358 సినిమాలు, 40 ఏళ్ల జీవితం అంటే ఆవిడ కూడా అర్థమై ఉంటుంది కదా. డిస్టర్బ్ అవ్వకుండా రాస్తేనే ఆ సీన్లు అలా బ్రహ్మాండంగా వస్తాయి మనకి అనేటువంటి ఆలోచన. అంతేకాదండి, ఆ తర్వాత భలే మిత్రులే కాకుండా నన్ను అంటే ఒక శివకృష్ణ ఈ 2 రాస్తున్నప్పుడే, టెర్రరు భలే మిత్రులప్పుడే, శివకృష్ణ సినిమాలు బయట వాళ్ళు తీశారండి. ద హీరో ఒకరు అంత బాగా ఆడల అతని. మనం రాసిన మరో మలుపు, ఈ చరిత్ర, ఈ సిరాతో ఇవన్నీ చెప్పాను కదా. మనం రక్తం బొట్లు పెట్టేవారు అతనికి ఆ సినిమాల్లో, అతని డైలాగులకి. ఆ ఊపిలో ఊపు అతను హీరో అయిపోయాడు. మేము నా దేశంలో కూడా అన్నగారితో పాటు పెట్టిస్తే ఎవరు వీరు అని అడిగాడండి ఎన్టీ రామారావు శివకృష్ణ ఆ రోజు. కాబట్టి ఆ శివకృష్ణ సినిమా ఆడపడుచు కూడా అదే మామిడి చెట్టు కింద కూర్చుని వెంకటేశ్వరరావు కొన్ని గంటలు వేసాడని చెప్పారు మనం మీకు. అది ఆట. ఆడపడుచు, ఆడపడుచులో నా వేషం అసలు మీరు చూస్తే నేను 5 అడుగుల 4 అంగుళాలు ఎత్తు, పూర్ణిమ, శివకృష్ణ, రజనీ ఉంది కానీ బట్ మా ముగ్గురియే ప్రధానమైన పాత్ర, మా రాజవర్మ. ఈ క్యాస్టింగ్తో ఆ సినిమాని మీరు నమ్మితే ఆడపడుచు అనేది 740 రూపాయల మార్నింగ్ షోతో బెజవాళ్ళు ఓపెన్ అయింది. గుండె జల్లుమన్న మాకు ఇదేంటిది ఎంత బాగా కష్టపడి తీసేవారు అలా 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 వెళ్ళిపోతా అదే థియేటర్లో అందులో వెళ్ళాడు. అది గాంధీ గొప్పతనం అంటే తన టేకింగ్ కానివ్వండి తన పద్ధతి కానివ్వండి ఏదైనా సరే మామూలుగా ఉండదండి. అసలు ఆ షాట్ని ఎలా పెట్టాలి ఏది ఎక్స్ప్లాయిట్ చేయాలనేది అంటే దర్శకుడికి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ఉన్న తక్కువ మంది దర్శకుల్లో కొంతమంది ఏంటంటే ఆధారపడి వెళ్ళిపోతారు, కొంతమంది వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకున్న దాన్ని వెళ్ళిపోతారండి. కానీ ఇతను ఎవరి దగ్గర నేర్చుకున్నాడో నాకు తెలియదు కానీ అతనికి మాత్రం ఒక అద్భుతమైన విజన్ ఉందండి గాంధీకి. ఆ ఆడపడుచు మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో దొరికితే చూడండి. మా అందరితో కలిపి అతను బెజవాడరే కొనిగోయచ్చు ఆ షాట్ ఎక్కడ ఏ లెంగ్త్లో పెట్టాలి. అలాగే డైలాగ్ రాసేటప్పుడు ఎన్టీ రామారావు గారి మీద వచ్చినప్పుడు ప్రతినాయకుడిగా ఉన్నవాడు ఆయన్ని వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడుతూ తెలియకుండా ఆయన పొగట్టం యాంటోనీ స్పీచ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. యాంటోనీ పొగిడినట్టు ఉండదు కానీ పొగుడుతాడు. అలాంటి స్పీచ్లు తను రాంచుకునేవాడండి మోహన్ గాంధీ. అలాగే మోహన్ గాంధీ గురించి చెప్పేటప్పుడు ఒక అద్భుతమైన ఆవిష్కరణ మనం 30 సంవత్సరాలైన మా కర్తవ్యం. ఆ రోజునే చెప్పేద్దాం అనుకున్నాను మోహన్ గాంధీ గురించి. సరే ఇవాళ అవకాశం టెర్రర్ నుంచి జ్ఞాపకం వచ్చాడు కాబట్టి ఇవాళ చెప్తున్నానండి. మొన్న మీరు అందరూ విన్నది రూపాయికి ఒక సైడ్ విన్నారండి, రెండో సైడు వినలేరు చాలామంది. ఆ కర్తవ్యం అనేది 12,000 అడుగులు రష్ చూసిన తర్వాత విశాఖపట్నంలో ఆడది షూటింగ్లో విహెచ్ఎస్లో పెట్టుకుని ఆ హోటల్ టీవీలో చూసినప్పుడు ఈశాంత్ భర్త గారు హర్ట్ అయిపోయి నేను నా భార్య పెద్ద పేరు సంపాదించాలని ఈ సినిమా చేస్తున్నాను అలా అనిపించలేదండి ఇది అనగానే మీరు కంగారు పడబాకండి సార్ అని ఆ షూటింగ్ నుంచి రాగానే రత్నం ఆఫీసులో 3 రోజులు కూర్చుని ఆ తర్వాత వచ్చిన అద్భుతమైన సీన్లే మీరు నమ్మితే అసలు ఆ ముందు దత్తు అనే ఆయన్ని ఆ బస్తో గుర్తించే ఎపిసోడ్ లేదండి ఆ సినిమాలో. అంటే మేము 12,000 చూసినప్పుడు ఆ ఎపిసోడ్ లేదు అక్కడ, అప్పుడు క్రియేట్ చేసుకున్నాం అక్కడ. అలాగే ఒక అద్భుతమైన సీక్వెన్సుల్లో మళ్ళీ చేసుకున్న ఒక అద్భుతం ఏంటంటే క్లైమాక్స్ అండి. యాక్చువల్లీ నేను మా అన్నయ్య కూడా ఫోన్ చేసి నువ్వు కూడా చెప్పడం మర్చిపోయావు పెద్దబాయ్ అని. అదేంటంటే అతను మా అన్నయ్య గెలిచేస్తాడండి కేసు, గెలిస్తే దూకి పారిపోతారాడు. ఆ తర్వాత చేజు ఫైటు అన్నారు, నిలబడదు సినిమా. అందుకని ఏం చేసాము ఇప్పుడు మీరు చూసి ఉంటారు కర్తవ్యంలో వెంకటేశ్వరరావు సాక్షులు అందరూ వస్తున్నప్పుడు ఒక విలన్ ప్లాన్ చేస్తే ఆ 16 మంది సాక్షుల్ని చంపాలని చూస్తే లాయర్ పాత్ర చనిపోదు. అంటే తండ్రిని పోగొట్టుకుంది హీరోయిన్ అక్కడ, హీరోయినే కథానాయకురాలు అందులో, కథానాయిక కథ అది, కథానాయకుడి కథ కాదండి కథానాయిక కథ. కాబట్టి తండ్రిని పోగొట్టుంటే నీకు ఏదో చెప్పాలనుందమ్మా అంటే నా పెళ్లి గురించి అని అంటే అందరినీ గుండెలు పట్టేలా చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఈ సీన్ దగ్గర నుంచి మీరు చూసినటువంటి ప్రతి బిట్టు అప్పుడు ఆ 3 రోజుల్లో వేసుకున్నారండి. అసలు అంతకుముందు ఆటల్లో లేదు, అంటే క్లైమాక్సే లేదు అసలు, వేరే క్లైమాక్స్ చేజు ఫైటు పట్టుకోవటం అనే అనుకున్నాను తప్ప విశాఖపట్నంలో కూర్చున్నప్పుడు ఇలా కాదు అని ఇక్కడికి వచ్చి ఇది చేసినప్పుడు మీకు వరుసగా చూస్తే కోర్టు దగ్గర 16 మందిని ఒప్పించి సాక్ష్యం చెప్పిస్తుంది. ఇక గెలిచేస్తాను హీరోయిన్ అనుకున్నప్పుడు అతను నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను చక్రవర్తి పాత్ర ఒప్పుకోగానే కోర్టులో కేసు కొట్టేశారు. ఎందుకంటే ఈయన విత్డ్రా చేసుకున్నాడు నా బిడ్డను చేసుకుంటాడంటే ఆ ఇంటికి వెళితే ఆ మీనా పాత్ర కన్నీళ్ళు బూట్ల మీద పట్టడం కానివ్వండి, ఆయన తీసిన షాటు ఆ బూట్ మీద చుక్కబడే షాట్ ఎందుకు తీయాలండి గాంధీ? ఓ దండం ఇలా పెట్టే షాట్ తీయొచ్చు కదా. అలాగే ఒక అద్భుతమైన మాటలు కూడా, అమ్మ మధ్యతరగతి అండి ఓ పడైపోయిన పిల్లని పాడు చేసేవాడికి శిక్షిస్తే మాకు వచ్చే లాభం ఏంటి, వాడు తాళి కడితే కష్టమో సుఖమో దాని జీవితం వెళ్ళిపోతుంది అనేటువంటి అలాంటివన్నీ కూడా అడిగి కూడా రాంచుకునేవాడండి గాంధీ. అలా చేయటం ఆ తర్వాత చరణ్ రాజు పాత్రని ఈవిడ రైట్ చేసి పట్టుకోవటం, దాని ద్వారా మీనా పాత్రని వాళ్ళు చంపేపోతున్నారని తెలుసుకోవటం, వెళ్ళి కాపాడటం, ఇదంతా కూడా ఆశయ పరివర్తన. నేను పాఠం ఎప్పుడని చెప్పేప్పుడు దానిలో ఉన్న మార్పులను చెప్తా, కానీ అవన్నీ కూడా ఫైనల్గా ఆ పెళ్లి చేయటం వరకు మీనా పాత్రని అంటే కరుణ పాత్రని చక్రవర్తి పెళ్లి చేసుకునే వరకు మొత్తం ప్రతిదీ ఆ 3 డేస్లో పుట్టింది. అందుకే మేము రైటింగ్ ఈజ్ రీరైటింగ్ అని నమ్మిన వాళ్ళం నేను, మా అన్నయ్య అదే నమ్మినటువంటి వాడు మా మోహన్ గాంధీ. అలా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి మోహన్ గాంధీ. మళ్ళీ ఆ బంచ్ ఒకసారి చెప్పుకుందామండి ఇప్పుడు, ఎందుకంటే ఆశయం అవన్నీ కూడా మంచి సినిమాలు ఉన్నాయి. మళ్ళీ రెండోసారి మళ్ళీ మోహన్ గాంధీ గారిని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఇందాక పలకరించి అమెరికా వెళ్ళావా, పిల్లలు అమెరికాలో ఉంటారండి అతను, మీరు వెళ్ళలేదా, మేము వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయాం. ఎందుకంటే ఈ కరోనా అనేది విచిత్రం ఏంటంటేనండి, 100 రోజులు సినిమా ఆడితే ఫంక్షన్ చేసుకుంటాం, ఇప్పుడు 100 రోజులు ఇంట్లో ఉండి ఫంక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితిని ఈ కరోనా తీసుకొచ్చింది. చాలామంది పిల్లలు కొంచెం వెలుగు తక్కువగా కనపడుతుందండి అని అడుగుతున్నారు. ఏం చేయలేదు నాన్న, బయటకు వెళ్తేనేమో ఆ శబ్దాలు, కార్ల శబ్దాలే కనపడతాయి, మ్యాంగో వాళ్ళు ఏమో రాలేకపోతున్నారు. నా భార్య విజయలక్ష్మి ఆవిడే కష్టపడి మీకోసం, వాళ్ళు ఆపొద్దు మీరు, నేనున్నాను కదా అని మీకోసం ఆవిడ రెగ్యులర్గా ఈ ప్రతి వారం అందేలాగా తను కష్టపడి ఈ అంటే కెమెరా మెన్ మన రాంబాబు సినిమా లాగా కెమెరా ఉమెన్ విజయలక్ష్మితో పరుచూరి గోపాలకృష్ణ అని చెప్పుకుంటున్నాను నేను. ఆవిడ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను, ఎందుకంటే ఒక వారధి ఆకూడదండి ఇప్పుడు మనకి మంచి ఉన్నటువంటి వారధి. మీ అందరికీ కూడా ఈరోజు రాఖీ పండుగ నాడు చేస్తున్నాను, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గాంధీ నువ్వు మళ్ళీ ఇండస్ట్రీలోకి మళ్ళీ రావాలి, ఎందుకంటే నీ బుర్ర మామూలు బుర్ర కాదు, డైరెక్టరు రైటరు 90 ఏళ్ళైనా అద్భుతమైన సినిమాలు రాయగలరు, తీయగలరు అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేయి. నీ కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.